హాయ్ అండి, వెల్కమ్ టు ప్రియాస్ గ్యాలరీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఓకే, ఈరోజు వచ్చేసి నేను దొండకాయ కాంబినేషన్తో మటన్ కర్రీ చేస్తున్నానండి. ఇది చాలా బాగుంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్. మన మామూలు రొట్టె ఇలా కాకుండా మటన్ విత్ దొండకాయ కాబట్టి దొండకాయ మంచి ఫ్లేవర్గా ఉంటుంది కదా. ఈ మటన్ కాంబినేషన్తో ఆ దొండకాయకి ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. సో దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఆనియన్స్, కొన్ని పుదీనా, ఇంకా కొన్ని దొండకాయలు తీసుకున్నాను నేను. ఇక్కడ హాఫ్ కేజీ దొండకాయ మటన్కి నేను హాఫ్, దాంట్లో మనం ఏదైతే తీసుకుంటాం దాంట్లో హాఫ్ తీసుకోవాలండి దొండకాయలు. సో ఈక్వల్ క్వాంటిటీ అయితే కొంచెం డామినేట్ అయిపోద్ది కాబట్టి మటన్ ఎక్కువ ఉండాలి. సో దాంట్లో మటన్లో హాఫ్ దొండకాయలు తీసుకోవాలి. ఇంకా మామూలు మన స్పైసెస్, కారం, ధనియాల పొడి, మసాలా, కొబ్బరి పొడి, పసుపు, సాల్ట్. సో ఫస్ట్ వచ్చేసి నేను ఇప్పుడు ఇది కుక్కర్లో చేస్తున్నానండి. సో దానికోసం నేను ఫస్ట్ ఒక 3-4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకొని దాంట్లో ఇలా ఆనియన్ ఇచ్చి కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా. అవన్నీ వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుంటున్నాను. సో ఈ వీడియో మొత్తం కొంచెం స్లో మోషన్లో ఉందండి, అందుకే మీకు కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. వ్యూ అనేది కొంచెం స్లోగా ఉంటుంది, సో కొంచెం బీ పేషెన్స్ చూడండి. సో ఇలా తీసుకున్నాను. ఇలా దొండకాయ కాంబినేషన్తో మటన్ బాగుంటుందండి ఇది ఫ్లేవర్ అనేది. సో ఇలా వెజిటేబుల్స్తో కూడా మనం బీరకాయ కాంబినేషన్లో చేస్తారు, కొంతమంది గోంగూర కాంబినేషన్లో చేస్తారు, ఇంకా చాలా చాలా ఒక్కొక్క ప్లేసెస్ బట్టి ఒక్కొక్క కాంబినేషన్లో చేస్తుంటారండి. ఇవన్నీ ఫైనల్గా అయితే మంచిగా ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఎవరన్నా చుట్టాలు సడన్గా ఇంటికి వచ్చినప్పుడు కూడా కర్రీ కొంచెమే ఉంటే కూడా ఇలా కాంబినేషన్గా వేసి చేస్తే కూడా కొంచెం క్వాంటిటీ అనేది పెరిగి అది సరిపోదు అందరికీ. సో ఇలాంటి టెక్నిక్ కూడా. సో దీనికోసం నేను ఏం చేస్తున్నా అంటే సపరేట్గా మసాలాని ప్రిపేర్ చేస్తున్నానండి. సో ఎలా అంటే దీనికి ధనియాలు, సాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, కొన్ని ఎండుమిరపకాయలు ఇవన్నీ తీసుకొని మిక్సీ పట్టేసుకున్నా. సో ఇలా మసాలా తయారు చేసి పెట్టుకున్నానట్టు ఇక్కడ. సో ఇప్పటివరకు మన ఆనియన్ ఫ్రై అయిపోయింది. సో దాంట్లో కొంచెం పుదీనా వేసేసి పుదీనాను కూడా కొంచెం ఫ్రై చేద్దాం. ఇప్పుడు మిక్సీ అయితే పట్టేశాను, ఈ మసాలాలన్నీ రెడీ అయిపోయింది. సో ఇలా కొంచెం ఎప్పటికప్పుడు మసాలా పట్టుకొని వేస్తే కూడా చాలా బాగుంటుంది టేస్ట్. సో నేను ఇలా చేసేసాను, దీనికి మసాలా ప్రిపేర్ చేసి వేసాను. సో తర్వాత ఈ పుదీనా వేసాం కదా, పుదీనా కూడా కొంచెం అది ఫ్రై అయ్యేంతవరకు ఉంచేస్తే సరిపోద్ది. తర్వాత దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. అది వేసి దాని పచ్చి వాసన పోయేంతవరకు దీన్ని కొంచెం కలుపుకోవాలి. ఇదంతా రొటీన్గా మనం చేసుకుంటాం కదా, మటన్ కర్రీ, నాన్ వెజ్ కర్రీ అలానే ఉంటుంది. కానీ దొండకాయలు ఎలా అంటే మరీ చిన్నగా కట్ చేయొద్దు, మరీ పెద్దగా కట్ చేయొద్దండి. మీడియం సైజ్, మన నాన్ వెజ్ పీస్ ఎంత సైజ్ ఉంటుందో అంత వేస్తే సరిపోద్ది. చూడండి, నేను ఇక్కడ 4 ఒక్క పీస్ కొంచెం పెద్దగానే ఉన్నాయి, అందులో 4 చేశాను. సో అంతే, మరీ చిన్నగా చేస్తే కూడా మనం ఇది కుక్కర్ విజిల్ ఎక్కువ పెడతాం కదా, మరీ మెత్తగా అయిపోతుంది, అసలు కనిపించవు అందులో. సో మీడియం సైజ్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం పసుపు, సాల్ట్ వేసేసాను. ఇంకా మనం మటన్ని కడిగి పెట్టుకొని ఇందులో వేసేసాను. సో దీన్ని కొంచెం ఇలానే ఆయిల్లో కాసేపు ఫ్రై చేయాలండి, అప్పుడు దాన్ని స్మెల్, నాన్ వెజ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. సో హడావిడిగా వాటర్ ఏం పోయకుండా కాసేపు దీన్ని ఇలానే ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఏదైతే మనం మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పటివరకు లవంగాలు, దాల్చిన చెక్క, సాజీరా, ఎండుమిరపకాయలు ఇవన్నీ చేసి మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, ఆ మసాలా అంతా ఇలా వేసేయాలి. దానికి ముందు కొంచెం ఇది ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత వేస్తే బాగుంటుంది, అప్పుడు దాంట్లో ఉన్న మాయిశ్చర్ అంతా బయటకు వస్తుంటుంది, అప్పుడు వేస్తే కరెక్ట్గా పీసెస్ పడుతుంది. సో ఇలా స్పైసెస్ మొత్తం అన్నీ వేసుకొని ఇన్స్టెంట్గా ఎప్పటికప్పుడు చేసుకుంటే ఇంకా బాగుంటుంది మసాలా అనేది కర్రీకి. సో నేను కొబ్బరి పొడి ఆల్రెడీ సపరేట్గా ఉందండి, అందుకే ఇందులో వేయలేదు, లేకపోతే ఇదే కాంబినేషన్లో కొంచెం కొబ్బరి పొడి వేసుకున్నా కూడా బాగుంటుంది. సో
సో ఈ మసాలా అంతా పట్టేయాలి. సో దీనికోసం అది కుక్కర్లోనే కాబట్టి పెద్ద టైం ఏమి తీసుకోదండి, తొందరగా అయిపోద్ది. ఎక్కువసేపు కూడా వెయిట్ చేయని అవసరం లేదు, కుక్కర్లో వేస్తాం కాబట్టి. ఇలా ఆయిల్లో ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఆటోమేటిక్గా ఒక 5 మినిట్స్లో ఈ మసాలాలు వేసి కాసేపు ఇలా చేసి తర్వాత వాటర్ పోసి పెట్టేస్తే ఈజీగా అయిపోద్ది. సో ఇప్పుడు చూడండి ఆ కారం అవన్నీ పట్టేసినాయి. ఇక ఇప్పుడు దొండకాయ వేసుకోవచ్చు. దొండకాయ ముందే వేయద్దు, వేస్తే ఎందుకంటే బాగా కలుపుతుంటాం కాబట్టి దొండకాయ తొందర ఉడికిపోద్ది కాబట్టి. సో అందుకే ముందు వేయద్దు, లాస్ట్లో ఇక మొత్తం అన్ని మన మసాలాలు అన్నీ వేసిన తర్వాత ఇప్పుడు దొండకాయ ఇలా వేసి వీటిని కూడా కలిపేస్తే ఏదైతే వేసినామో మసాలాలు అవన్నీ కూడా దొండకాయకు పడతాయి మంచిగా. అది ఎంత మంచి దొండకాయ మొత్తం జ్యూసీ జ్యూసీగా బాగుంటుంది అసలు. అది ఒక మటన్ తిన్నట్టుగానే ఉంటుంది ఏదో దొండకాయ అని మనకు అసలు అర్థం కాదు చాలా. ఎందుకంటే ఈ స్పైసెస్ అనేటివి మనం చాలా తక్కువ వరకు వేస్తాం కదా, వెజిటేబుల్లో నాన్ వెజ్లో ఎక్కువ వేస్తాం ఇలాంటివన్నీ. సో దొండకాయకి బాగా సెట్ అవుతుంది ఇది. సో ఇలా వేసిన తర్వాత కొబ్బరి పొడి వేసుకోవాలి. కొంచెం కర్రీ చిక్కగా కావాలి కదా మనకి, అందుకోసమే కొంచెం ఒక 2 స్పూన్స్ ఆఫ్ కొబ్బరి పొడి వేసుకోండి. ఇంకా సాల్ట్ కారం ఒకసారి చూసుకొని మీకు సరిపోయేంతవరకు వేసుకుంటే సరిపోద్ది. నేను మొత్తం అప్పుడే ఫస్ట్ స్టార్టింగ్లోనే అందులో మనం మసాలా చేసి పెట్టుకున్నాం కదా అప్పుడే వేసేసాను. సో నాకు ఇప్పుడు కారం అవన్నీ ఏం అవసరం లేదు. సో ఇలా వేసేసి కొంచెం కొత్తిమీర వంట వేసేసుకోండి. ఇంకా వాటర్ పోసేయాలి. వాటర్ అనేది మరీ ఎక్కువ వేయద్దండి, ఇది కుక్కర్లోనే చేస్తున్నాం కాబట్టి వాటర్ ఎక్కువ అబ్జర్వ్ ఏం కాదు. సో ఎంత వాటర్ పోస్తే అంతే ఉండిపోద్ది. సో వాటర్ నేను జస్ట్ ఒక 1/2 గ్లాస్కి కొంచెం ఎక్కువ పోసాను అంతే. విజిల్ పెట్టేసి ఒక 6-7 విజిల్స్ పెట్టేస్తే రెడీ అయిపోతుంది మన మటన్. అయిపోయినాక విజిల్స్ వచ్చాక నేను తీసి దీన్ని డిష్ అవుట్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చింది లాస్ట్ ఫైనల్కి కర్రీ. సో దొండకాయలు కూడా మరీ మెత్తగా కాకుండా ఇలా మీడియం సైజ్ ఉండడం వల్ల మంచిగా కనిపిస్తున్నాయి చూడండి దొండకాయలు. సో గ్రేవీ కూడా కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందండి, టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. ఇదండి ఈరోజు దొండకాయ మటన్. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకేమైనా సజెషన్స్ ఇంకా ఏమైనా ఐడియాస్ ఉంటే